మీరు చూస్తున్న టీవీ ఎస్ సృష్టిలో ఒకే ఒక జంతువు అబ్బా అది బుసు కొడుతుంది అదే స్నేక్ ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్ అడివిని హ్యాండ్సమ్ అన్నాడు సార్ బ్యూటిఫుల్ అంటారు నువ్వు చెప్పరా ఏమనాలో చెప్పు వదిలేండి మీకు ఎందుకు ఇబ్బంది షిఫ్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అన్నారు అరే షిఫ్ట్ చేయండిరా నేను దండం పెడతాను షిఫ్ట్ పదండిరా అరే ప్రొడక్షన్ షిఫ్ట్ అంటరా ఒరే కిచ్చా ఇంకెంత దూరం రా మెయిన్ రోడ్ రావట్లేదు వస్తుందిరా ఎక్కడ పోయినారో ఎక్కడ ఉన్నారో చూ ఈ అడవిలో తిరుగుతున్నా అబ్బా రే అటు చూడండి రా వాళ్ళేంట్రా చెవులతో మాట్లాడుకుంటున్నారు మన గురించి ఏదో స్కెచ్ వేస్తుంటున్నారా अला पार पार ओपिक लेदरा नी चलो नरकता नी गौरव इकड़कोचना नी जबनी इंत पनरा बोई नड़वना वाणि तुकड़ तुकड़ा चेद मोसकोद बरू चुस्तरा ఇంతకీ ఏ బ్యాచ్ ఏంటదరా అది జేబి బ్యాచ్ కావచ్చు లేదా 7 సంబంధించిన బ్యాచ్ కావచ్చురా అది తెలిసినంత వరకు 7 దాచి పెట్టొద్దు అరే టీచర్ టీచర్ స్టాప్ ఈ పొదలో కట్లపాము ఉంది అక్కడే కట్లపాము ఉందని గ్యారెంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఒరే పిచ్చి విధవా 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్ లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పని చేస్తున్నా ఎక్కడ ఏముందో స్మెల్ జస్ట్ పట్టేస్తాను ఆ లక్షణాలు ఉండేవి కుక్కకట్ సార్ ఓర్ మోయ్ నిన్ను నిలువున కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను పిక్చర్ వేషాలు చేసే ఉంటే ఏంటా చూస్తున్నావ్ వీడ్ షూట్ చేయ్ నన్ను కాదు అటు అటు నిలబడరా నిలబడి షూట్ చేయ్ యాక్షన్ ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం కట్లపావులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఆడ రెండు మగ మాడ ఉండదండి వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు తెలుసుకోవాలని నర్మయ్ విని ఎక్కడో చూసినట్టుందే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు ఏ స్మాల్ బ్రేక్ ఇప్పుడే కదా రియాక్షన్ అన్నారు అప్పుడే బ్రేక్ ఏంటి ఇది ఇది ఈ బ్రేక్ కాదురా మరి యూస్లెస్ ఫెలో లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ చూస్తూనే ఉండండి TVS follow me follow me come on follow follow me yes follow follow me yes idi katlapa papa bujji paapu emi cheyadu chaala saapu manaki intlo metlo unnatte దీని కట్లు ఉంటాయి ఓహో కట్ ఇట్ అబ్బా సార్ వై సార్ దున్న పోతలో ఉన్న అలా భయపడతావు ఏంట్రా అది కరిస్తే నురకక్కుని చచ్చిపోతాను అనుకున్నావు కదూ ఆ ఛాన్స్ దానికి ఇవ్వను నీకు ఇవ్వనరా అది ప్లాస్టిక్ పావు నేనే పెట్టా రేయ్ ఆ
వీడు నాకు తెలుసురా. ఏ నిజం చెప్పరా. మా ఊరేరా, ఆ మధ్య దొంగ సర్టిఫికెట్లు పెట్టి జాబు సంపాదించాడు, పాములు పట్టేవాడు. రే దొరికాడు పదని పద. ఇప్పుడు మనం ఇంకో పాము గురించి తెలుసుకోబోతున్నాం. ఆ పామే ఈ పాము సీన్. వాట్ మెంటల్ యు ఆర్ టాకింగ్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐ యామ్ క్రిష్, వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్. అబ్బో డిస్కవరీ ఛానల్. ఇంగ్లీష్ తెగ మాట చేస్తావే. ఎవరితను నీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏంటి? మా ఊర్లో పాములు పట్టేవాడు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వీడి పేరు పాము సీను. పాము సీన్ అంటే కావాలంటే టీషర్ట్లు ఇప్పించండి, పొట్ట మీద పాము మచ్చ ఉంటది. లేపండి 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 తీయా. చూసారా? అది చూసారు కదా, ఇదే ఈ పాము సీను చరిత్ర. ఉంటాం సీను, బెస్ట్ ఆఫ్ లక్ రండ్రా. ఇంకేం బెస్ట్ ఆఫ్ లక్ రా పాము సీను. దా పట్టుకో, దా అమ్మా పట్టుకో, దా. ఇలా ఎంత దూరం రా? ఏదైనా దొరికేంత వరకు. ఏ మోయలేవా? మోయక చస్తావా? అది మరి అది చూడండి రా. రే అది టీవీ ఛానల్ సుమలా ఉందిరా. ఇది ఆ పవన్ సీన్ గారి దగ్గర. వాళ్ళ లైఫ్ లో మనకి ఇలా ఉపయోగపడతాడు అనుకోలేదు రో. అయ్యో దాన్ని ఎస్కేప్ చేస్తే ఇక్కడ పెట్టారా? ఇక్కడే పెట్టాను సార్. నాకు ఒకటి అర్థమైంది సార్. ఏంటి? మన వ్యాన్ ఎవరో కొట్టేశారు సార్. తెలుస్తూనే ఉంది, సిటీ స్టూడియోలో ఉండాల్సిన మమ్మల్ని అడవిలో ప్రోగ్రామ్ అని తెచ్చి పడేశాం. చెయ్యి, నీ వల్ల వ్యాన్ కూడా పోయింది. పదా హైదరాబాద్ వరకు అన్ని ఆ కెమెరా తీసుకో నాడు. ఒరే కిచ్చా, ఈ సుమలో డిజిల్ అయిపోయింది అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏమంటావు? అబ్బా ఏం నోరు అనేది, చెప్పినట్టే బండి అయిపోయింది. ఏదో ఫ్లోలో అన్నావు, ఇలా జరుగుతుందని నాకేం తెలుసు. రే అక్కడ చూడు. అయితే ఏంటి? రే వాడెళ్ళి వాడి పని ఫినిష్ చేసినప్పు మనం వెళ్ళి దాన్ని ఫినిష్ చేద్దాం. అవునరా, ఓకేరా. రే నా చేత లగేజ్ అంతా మోయిస్తున్నారు రా. డైరెక్టర్ నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి రా. కెమెరా ఇరా. అక్కర్లేదండి, కెమెరా వద్ద ఏమొద్దు. హలో, రే మన వ్యాన్ దొరికిందిరా. నీ ఉద్యోగం పోయిందిగా. ఎవరన్నారు? ఎండి ఫోన్ చేసి చెప్పాడు. రండి రండి, ఇదే మీ రెండో పోయే రాజమహల్. చా, మేము ఇంకా తాజ్మహల్ అనుకున్నాం. అది సమాధి కదండి, నువ్వు తెచ్చింది అక్కడికి. సెటైల్ తర్వాత ముందు సెటిల్ చేయి. వాటర్ తక్కువైందని కోటర్ తాగటం మానేస్తామా? అయినా మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది వదిలే రకం కాదని. అర్థమైంది కదా, ఇదిగో 2 నెలల అడ్వాన్స్. థ్యాంక్స్. స్నానాల గది ఇటుంది, వంట గది ఇటుంది, బయటికి దారి అటుంది. మీరు బయలుదేరితే మా పని మేము చూసుకుంటాం. ఇల్లు జాగ్రత్త, మళ్ళీ ఇంకో ఇల్లు కావాలంటే చెప్పండి. జాగ్రత్త. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిందిరా. శవం కారులోనే ఉంది, దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు మీ ఇద్దరు వెళ్ళి ఆ భోజనాల సంగతి చూడండి. అవునరా, మంచి భోజనం తిని చాలా రోజులు అయింది. సేమ్ ఫీలింగ్ రా. ఇదిగో పక్కనే యబోని అని 3-స్టార్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి 5-స్టార్ లాంటి భోజనం తీసుకురండి. నేను శవం చేతిలో ఉన్న డైమండ్స్ కి కాపలా కాదు. శవం చేతిలో ఉన్న డైమండ్స్ జారు. శవం ఏం చేసుకుంటారా డైమండ్స్? నేను చెప్పేది నీ గురించి రా. అమ్మని థ్యాంక్ యూ సార్. హాయ్, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? నిజంగా ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్తామని ఎన్నిసార్లు మీ రూమ్ వద్దకు వచ్చాను, మీరు కనిపించలేదు. ఇంతకీ కిచ్చా కీరవాణి ఎక్కడా? వాళ్ళిద్దరు ఎక్కరు. కిచ్చా రూమ్ లో ఉన్నాడు, కీరవాణి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏంటి ఫామ్ లో? అది నీకు అర్థం కాదు కానీ నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుస్తాను. బాయ్. ఇతని బిహేవియర్ లో ఏదో తేడా ఉంది. కోట్లు వచ్చాక ఒకసారి ఫ్లైట్ ఎక్కాలి. నేను చెప్పానరా అర్జున్ అస్త్రప్రయోగంలో తిట్టైనట్టు ఇలాంటి వాటిలో నేను తిట్టరా. హస్తప్రయోగం కాదురా, అస్త్రప్రయోగం. ఏదో ఒకట్లేవా? ఎవరో తలుపు కొడుతున్నారా? పోలీసులా? డౌట్ ఎందుకు చూద్దాం, పదండి రా. ఈ టైంలో ఎవడరా బాబు? రే ఎవరై ఉంటారా? షకిల్ అయి ఉంటుంది. షకిల్కి అడ్రస్ తెలియదు. నువ్వు పదరా.
ఎవరు మీరు? వేర్ ఇస్ ద సీతారాం? సీతారాం.